హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. చాలా రోజులైతే అయిపోయింది మీ అందరితో మాట్లాడి కలిసి. అండ్ ఇప్పుడు మళ్ళీ మా బాబు బర్త్డే వ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా అక్క హనుమాన్ చాలీసా 108 టైమ్స్ చేసుకుంటుందన్నమాట. మా డాడీకి బాగాలేనప్పుడు ఎన్నో వారాలు చేసి లాస్ట్ వారము హనుమాన్ చాలీసా 108 టైమ్స్ చేస్తాను అని అనుకుంది. సో దానికి సంబంధించింది ప్రతిసారి హనుమాన్ చాలీసా కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక తాంబూలం పెడతామన్నమాట దేవుడి దగ్గర. అరటిపళ్ళు, తమలపాకు, అలాగే పువ్వు, ఇంకా వక్క, అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు, పాయసం ఇట్లాంటివన్నీ కూడా ప్రసాదంగా చేసి పెట్టింది. ఇది వచ్చేసి హర్షు బర్త్డే ముందు రోజు అన్నమాట. ఇది మొత్తం కూడా ఆ రోజు మార్నింగ్ అంతా ఇది. అండ్ ఈ టైంలో పిల్లలు పడుకున్నారు ఆర్ బయటికి వెళ్ళారు, మేమంతా వాళ్ళకి తెలియకుండా ప్యాకింగ్ చేసేసాం గిఫ్ట్స్, కొన్న గిఫ్ట్స్ అన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గులాబ్ జామ్ చేస్తున్నాను, కొంచెం ఎక్కువ చేస్తున్నాను బికాజ్ ఫస్ట్ టైం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో, అంటే మా ఊర్లో, డాడీ వాళ్ళ ఊర్లో చేస్తున్నాను. మా పెద్దనాన్న వాళ్ళు అందరు ఉంటారు, కొంచెం అందరినీ పిలిచి మంచిగా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి గులాబ్ జామ్ అది కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను బల్క్లోని. సో ఇక్కడ ఆ ప్రాసెసే జరుగుతుంది. సో ఇక్కడ ఒక సైడ్ గులాబ్ జామ్స్ చేస్తూ నేను ఇంకొక సైడ్ కేక్స్ కూడా అంత బ్యాటర్ అంత ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కేక్స్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అన్నమాట. సో ఇట్లా స్పంజ్ కేక్స్ నా దగ్గర ఉన్న ట్రేస్లో ఏంటంటే చిన్ని చిన్ని బేసులు వస్తాయి. సో నేను టూ బేసెస్ చేస్తే, టూ ఆర్ త్రీ బేసెస్ చేస్తే ఒక కేక్ అవుతుంది అన్నమాట. సో దానికోసం చాలా టైం పడుతుంది. కేక్ బేకింగ్కి 45 మినిట్స్, ఐ మీన్ 35 to 45 మినిట్స్ వరకు పడుతుంది అన్నమాట. అందుకని ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ సైమల్టేనియస్గా చేసుకుంటున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇలా టూ బేసెస్ స్పంజ్ కేక్ చేసి పెట్టాను అండ్ గులాబ్ జామ్ కూడా చేసి పెట్టాను. ఇంకా చాక్లెట్ కేక్ అడిగాడు మా వాడు. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అక్కడికి వెళ్తాం ఫస్ట్, అక్కడ ఒక కేక్ కట్ చేసి తర్వాత ఇక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర ఒక కేక్ అన్నమాట. అన్నీ ఇంట్లోనే చేయాలని ప్రిపేర్ అయ్యాను. సో ఇది థర్డ్ బేస్ రెడీ అవుతుంది. సో థర్డ్ బేస్ చాక్లెట్ది చేసి దానికోసం నెక్స్ట్ కేక్ చాక్లెట్ది రెడీ చేసి పెట్టాను. ఈ మౌల్డ్లో వేసేయాలన్నమాట ఇప్పుడు అదంతా కూడా. ఈ ప్రాసెస్, ఈ కేక్స్ ఎట్లా చేస్తారనేది, స్పంజ్ కేక్ అండ్ చాక్లెట్ కేక్ రెండు కూడా మన ఛానల్లో ఉన్నాయి ప్రీవియస్. ఇఫ్ పాసిబుల్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు. నేను యాక్చువల్లీ పైనాపిల్ కేక్ చేద్దాం అనుకున్నాను. బేసిక్ స్పంజ్ అందుకు చేశాను, ఇది పైనాపిల్ జ్యూస్ అన్నమాట. దానికోసము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే కట్ చేసే ముందు మొత్తం ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అని ముందే అదంతా జ్యూస్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ బేస్ అన్నమాట. రెండు చాక్లెట్ బేసులు చేశాను, పిల్లలు ఇష్టంగా తింటారని. ఇది పెద్దది కొంచెం, అంటే వెడల్పు ఎక్కువ ఉండదు బట్ హైట్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా చాక్లెట్ బేసులు కూడా ఆల్రెడీ అక్కడికి తీసుకువెళ్ళాను, అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ఆల్రెడీ కేక్ రెడీ చేసి పెట్టేశాను అనమాట చిన్నది. అంటే నాకు అది గార్నిష్ చేయడానికి ఇదంతా కుదరలేదన్నమాట. కట్ చేయడానికి ఒకటి ఇట్లా డిజైన్ చేసేసి మిగిలింది స్పంజ్ కేక్స్ లాగా పెట్టేశాను. అండ్ అక్కడ వచ్చేసి జ్యూస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఇట్లా నేను ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇది చాక్లెట్ సిరప్ అన్నమాట. సో ఈ ప్రాసెస్లు కూడా మీకు ఆల్రెడీ చూపించాను నేను లాస్ట్ ఇయర్ హర్షు బర్త్డేకి ఎలా చేయాలని. ఇదేమో షుగర్ సిరప్ అనమాట, మనం కూల్ కేక్ లాగా రావటానికి, సాఫ్ట్గా రావటానికి. అండ్ ఫైనలీ ఈ కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పడుకోవాలి. ఇది అయిపోయేసరికి నైట్ 1 అయిపోయింది అనమాట నాకు పని అంతా అయ్యేసరికి. మళ్ళీ మార్నింగ్ లేచి టెంపుల్కి అట్లా ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ డే హర్షు బర్త్డే రోజు మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఊరు జగన్నాథ్పురం, అక్కడి నుంచి జమలాపురం అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళే ప్లాన్ ఉండింది. సో ఆ కేక్ని నేను అట్లానే పెట్టి క్యారీ చేశాను అన్నమాట. సో ఇంకా హాసిత్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. సో మేము ఆన్ ది వే వెళ్తూ ఉన్నాము.
సో బై ది వే నందిగామ్లో అనాసాగరం నందిగామ్ పక్కన ఆనుకుని ఉంటుంది అనమాట ఒక ఊరు. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఒక ప్లేస్లో చాలా బాగుంటుంది, చిన్న హట్ చూడండి ఈ ప్లేస్లోనే, చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటంటే మనకి ఇక్కడ స్పెషల్ ఇడ్లీ మీద నెయ్యి వేసి అలాగే నిమ్మకాయ కూడా పిండిస్తారు. సో కారపొడి కూడా పప్పులు పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర. సో ఎప్పుడు నేను అక్కడ వెళ్ళినా ఇక్కడ ఒకసారి టేస్ట్ చేస్తాను. హషు హషు, ఇడ్లీ కావాలా దోస కావాలా? దోస. ప్లెయిన్ దోస, ఆనియన్ దోస? ఆనియన్ దోస. ఆనియన్ లో మంటుకాయలు వేస్తారు హషు. అమ్మా, ఏంటో చెప్పు. ఏమైంది, మంటుకాయ లేకుండా కావాలా నీకు? అమ్మను ఏమంటున్నావు నువ్వు ఇందాక? నాకు ఆనియన్ దోస అంటే చాలా ఇష్టం. అవునా? మరి ఇంట్లో ఆనియన్ దోస చేస్తే ఎందుకు తినవు నువ్వు చెప్పు. బయటదే కావాలి. బయటది కావాలా? అరే సరే, బయటదే తిందాంలే, నాన్న చెప్తాను. ఓకేనా? ఇప్పుడే కావాలి. చూడండి, వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి అలాగే నిమ్మకాయ రసం వేసి చట్నీలో పోపులు క్రిస్పీ క్రిస్పీగా వేసిస్తారనమాట మనకు. అప్పటికప్పుడు కొంచెం అల్లం చట్నీ, కొంచెం కారపొడి అండ్ కొంచెం సాంబార్ వేశారు. ఇది క్లిక్ ఫోటో క్లిక్ చేసి పెడతాను నీకు. మీకు ఆ నిమ్మకాయ టేస్ట్ ఏదైతే ఉందో అద్దరిపోతుంది అనమాట. ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. సూపర్ యమ్ టిఫిన్. 2 ఇయర్స్ నుంచి తినట్లేదు. 2 ఇయర్స్ తర్వాత, కరోనా తర్వాత ఇప్పుడు తింటున్నాను అనమాట. సో లెట్ మీ ఈట్ నౌ. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అత్తయ్య వాళ్ళని కూడా ఎక్కించుకున్నాము. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని కూడా ఎక్కించుకొని జమలాపురం వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో అక్కడ టెంపుల్ చూపిస్తాను నేను మీకు మళ్ళీ. సో అలా స్టెప్స్ ఉంటాయండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా స్టెప్స్ ఉంటాయి, త్రూ స్టెప్స్ వెళ్ళచ్చు. సో స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి కొంచెం దగ్గరగా వెళ్ళడానికి రూట్ కూడా ఉంటుంది. సో ఇదన్నమాట ఆ రూట్. ఇట్లాగా మనం వెహికల్ని తీసుకెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ దగ్గరగా. అటు సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఒక 20 అట్లా ఉంటాయి అంతే. ఫ్రంట్ సైడ్ నుంచి మోర్ దాన్ 100 స్టెప్స్ ఉంటాయి. సో పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఇట్లా చుట్టూ తిరిగి వస్తాం అన్నమాట అందుకని. సో టెంపుల్ అయితే చాలా పెద్దదన్నమాట. అండ్ అక్కడ వెంకటేశ్వర స్వామిని ఏదైనా అకేషన్స్ టైంలో మనం వెళ్తే ఆ అలంకరణ ఉంటుంది చాలా సూపర్. మీరు మళ్ళీ మళ్ళీ చూడలేరు, రిపీటెడ్గా వెళ్ళాలనిపిస్తుంది అనమాట ఆ అలంకరణ చూడటానికి. అంత బాగా రెడీ చేస్తారనమాట. సో మా పెళ్ళప్పుడు వెళ్ళినప్పుడు చూశాను నేను. ఆ తర్వాత ఎప్పుడైనా వెళ్ళినా కూడా అలంకరణ అయితే ఉండట్లేదు. అండ్ టెంపుల్లో దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకుని బయటకు వచ్చామన్నమాట. కోనేరు కొత్తగా కట్టారండి అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి వంటశాల ఉంది, అక్కడే ఆ లడ్డు ప్రసాదాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇదన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ స్టెప్స్ ఇంకా అంతే, అంతవరకే స్టెప్స్, అంతకు మించి ఉండవు. అక్కడ నుంచి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవటమే నడుచుకుంటూ. సో ఇది జమలాపురం టెంపుల్, చాలా పెద్దది వెంకటేశ్వర స్వామిది. ఎవరన్నా విజిట్ చేయలేదు అంటే విజిట్ చేయండి, చాలా మంచి, ఐ మీన్ మంచి ప్లేస్ అన్నమాట విజిట్ చేయడానికి. అండ్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మేము ప్రసాదాలు కొబ్బరి ముక్కలు అవన్నీ తింటూ కూర్చున్నాము ఇక్కడ. అండ్ దెన్ అక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వచ్చేసరికి మా పెద్ద పడుచు, అంటే మా పెద్దమామయ్య వాళ్ళ మనవరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హషు బర్త్డేకి అన్ని అరేంజ్మెంట్స్ చేసేసి పెట్టేశారనమాట. వాళ్ళే మేము డెకరేట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళే బెలూన్స్ అవి అవి పెట్టేసి డెకరేట్ చేశారు. సో ఫస్ట్ ఇక్కడ అయితే కేక్ కటింగ్ ఇక్కడ చేసేస్తున్నాము అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. సో హాసిత్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడనమాట. వన్ వీక్ ముందు నుంచి నా బర్త్డే, కేక్ కట్ చేస్తా అని చెప్పేసి ఎగ్జైట్ అవుతా ఉన్నాడు. సో అలాగే కేక్ కటింగ్ డే వచ్చేసింది ఫైనల్లీ. ఎలా వెళ్ళిపోయి కూర్చున్నట్టు చూసారా కేక్ కటింగ్కి రెడీగా. అండ్ డెకరేషన్ చూసారా, పిల్లలు చేశారనమాట క్యూట్గా బెలూన్స్ అన్నీ పెట్టేసేసి. అండ్ వాళ్ళు యాక్చువల్లీ ఆ బెలూన్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే హాసిత్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఆ బెలూన్స్లో అక్కడక్కడ ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, ఒక పెన్ను అట్లా పెట్టేశారనమాట. అవన్నీ లాస్ట్లో హాసిత్తో బ్లాస్ట్ చేపించి ఆ గిఫ్ట్స్ అన్నీ కలెక్ట్ చేపించారు. అండ్ ఇక్కడ ఆ పిల్లలతో ఫుల్గా ఆడతాడనమాట, వాడికి చాలా ఇష్టము. సో వాళ్ళే ఇంకా కేక్ కట్ చేపించమని చెప్పి వాళ్ళతోనే చేపిస్తున్నాను. అదొక ఎంటర్టైన్మెంట్ అండ్ ఎగ్జైట్మెంట్ లాగా ఉంటుంది కదా పిల్లలు చేపిస్తే, అందుకని వాళ్ళతో ప్లాన్ చేశాను అనమాట ఈసారి. సో తినేస్తున్నారు చూడండి, కేక్ తిరిగి పెట్టడం లేదు, తినేస్తూ ఉన్నాడనమాట ఇక్కడ.
ఆ తర్వాత ఇంకా మేము ఉన్న వాళ్ళమంతా కూడా హాసిత్కి కేక్ పెట్టాము. అండ్ దట్స్ ఇట్ ద సెలబ్రేషన్స్ ఆర్ డన్ హియర్. అండ్ తర్వాత స్నాక్స్ కొన్ని తీసుకొచ్చామన్నమాట, అలాగే గిఫ్ట్స్ అవి ఇచ్చి. అండ్ ఇక్కడ ఎవరు లేరనమాట, అంటే ఎవరిని ఇన్వైట్ చేయలేదు బేసికల్లీ, టైం లేదు అని చెప్పేసి. అత్తయ్య, మామయ్య, మా ఆడపడుచు, వాళ్ళ హస్బెండ్, ఇంకా వాళ్ళ పిల్లలు, ఇంకా అంతే. హాసిత్ ఫేవరెట్ కేక్ అమ్మలాగా చాక్లెట్ కేక్, సో తినేస్తా ఉన్నాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య, మామయ్య, ఇంకా మా ఆడపడుచు, వాళ్ళ హస్బెండ్, వీళ్ళు కూడా అక్షింతలు వేసేసి కేక్ పెట్టేశారనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. పిల్లలు గ్రీటింగ్స్ చేశారు హాసిత్ బర్త్డేకి. వాళ్ళిద్దరూ మంచి టాలెంటెడ్ అనమాట, ఇద్దరు యాక్చువల్లీ చాలా బాగా చేస్తారు గ్రీటింగ్స్ అవి కూడా. ఎవరిదైనా బర్త్డే ఉంది అని చెప్తే ఒక 1 వీక్ ముందు నుంచి అట్లా కూర్చొని ఆర్ట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీటింగ్స్ అట్లా తయారు చేస్తారనమాట. ఇఫ్ పాసిబుల్ ఏదైనా వ్లాగ్లో ఐ షో దట్ గ్రీటింగ్స్ టు యూ. సో అలాంటి గ్రీటింగ్స్ చేశారు హాసిత్ కోసము. సో అవి కూడా నేను లాస్ట్ ఇయర్ చేసినవి అన్నీ కలెక్ట్ చేసి అలా పెట్టుకుని ఉన్నాను, ఏదైనా వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అండ్ అలాగే హాసిత్కి గిఫ్ట్స్ అనమాట, అత్తయ్య వాళ్ళు వాచ్ తీసుకున్నారు హాసిత్కి. సో హాసిత్ అయితే మొత్తం బర్త్డే పార్టీ మొత్తం మీద వాడు బాగా ఎగ్జైట్ అయింది ఆ కేక్ ఆ గిఫ్ట్స్ అనమాట. ఆబ్వియస్లీ పిల్లలు ఎవరైనా కూడా బర్త్డే అనగానే గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ వీటి గురించే ఎక్కువ ఆలోచిస్తారు కదా, యాజ్ యూజువల్ మా హాషు కూడా అనమాట. సో ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము స్నాక్స్ అరేంజ్ చేస్తుంటే వాళ్ళ అక్కలు తను కలిసి ఆ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో ఎగ్జైటెడ్గా ఉన్నాడు అనమాట బాగా గిఫ్ట్ ఓపెన్ చేయడానికి. సో హీస్ డూయింగ్ ద సేమ్ ఇక్కడ. సో ఇదన్నమాట వాచ్. వెంటనే మొత్తం ప్రెస్ చేసేసి చూసుకుంటున్నాను అనమాట, లైట్స్ వస్తాయా వాచ్ అంతా కూడా మేమే చూసి ఆర్డర్ పెట్టాము. సో ఇంకా స్నాక్స్ ప్లేట్లో అన్నీ పెట్టుకొచ్చేసి అందరికీ ఇస్తున్నాం అనమాట. అండ్ రిమైనింగ్ కొంచెం ఎక్సెస్ తెచ్చి అక్కడ పెట్టేశాము, ఎవరికైనా ఏమైనా కావాలంటే పెట్టుకోవాలి అని మేము ఆ పని అంతా చేస్తున్నాము. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసిన సెలబ్రేషన్స్ వస్తాయి. మళ్ళీ మంచి వీడియోస్తో వస్తాను. అంటే దెన్ బాయ్, టేక్ కేర్.